पूर्वपु गवर्नर माजी मुख्यमंत्री स्वर्गीय डॉक्टर कोनिजेटी रोसय्य संताप सभा कार्यक्रम श्रीकाकुलम जिला बापूजी कला मंदिर में निर्वहिंचारु। ఈ కార్యక్రమంలో శాసనసభా సభ్యుడు ధర్మన్ ప్రసాద్ రావు మాట్లాడుతూ రోసయ్యకి తనకి ఉన్న సంబంధం పరిచయం ఈ కొద్ది సమయంలో చెప్పలేనిది అన్నారు। రోసయ్యకి శ్రీకాకుళం జిల్లాలో ఉన్న వాళ్ళతో ఎక్కువ పరిచయాలు ఉండటం వలన ఎక్కువగా శ్రీకాకుళం జిల్లాలో ఉండేటి వంటి సందర్భాలు చాలా ఉన్నాయని తెలిపారు। రోసయ్య తనకి ఎవరితో ఎలా మసలుకోవాలో చెప్పవారు అని, అలాగే మన పరిమితికి మించి మనం ఏది చేయకూడదు ఏమి చేయకూడదు అని చెప్పారని పేర్కొన్నారు। నిబంధనలకు విరుద్ధంగా ఏది చేయకూడదు అని చెప్పవారు అని, అలాగే ఆయన కూడా నియమాలు పాటించేవారని ధర్మన ప్రసాద్ రావు అన్నారు। ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ, రాష్ట్ర కళింగ వైశ్య కార్పొరేషన్ చైర్మన్ అందవర్పు సూరిబాబు, బొడ్డేపల్లి సత్యవతి, రవి తదితరులు పాల్గొన్నారు। ఆశీర్వదించాలండి। ఈ అబ్బాయి నర్సంపేట నుంచి గెలిచాడు। మీరు ఇక్కడ మా జిల్లాకు తెలిసినటువంటి వారు మీరే కనుక మీరు ప్రసాద్ ఆశీర్వదించాలని అందరూ పరిచయం। అలాగా రోషయ్య గారితో దగ్గర పరిచయం ఏర్పడడానికి అది నాకు మొదటి జస్ట్ 31 ఇయర్స్ మాట అప్పుడు ఆయన చెన్నారెడ్డి గారి ఆధ్వర్యం ఏర్పడిన ప్రభుత్వంలో మంత్రిగా ఆయన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు। ఇంకా హైదరాబాద్లో మిగతా వాళ్ళు ఎవరు నాకు కూడా తెలియదు కనుక ఆయన దగ్గరికి ఆయన వద్దకే ఈ సందర్భం వచ్చి వెళ్తున్నాడు। అతనితో కూర్చున్నప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, అది బాగా జ్ఞాపకం, పౌరుడైనా మంత్రి అయినా శాసనసభ్యుడైనా పరిమితుల్లోనే ఉండాలండి, ఉండాలి అని అనేవాడు। తన పరిమితి తెలుసుకొని మెలిగితే చిక్కులుండవు, సమస్యలు ఉండవు, ఇబ్బంది లేకుండా సాఫీగా వెళ్తుందని చెప్తుంటాడు। అతనిది ఇతరులకు చెప్పడమే కాకుండా అతను అది పాటించేవాడు। చాలా పరిమితంగా అన్ని విషయాల్లో జోక్యం చేసుకునేవాడు। ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అతనికి అభిమానులు ఉండి ఎన్ని మాటలు చెప్పినా ఎప్పుడు అది ఎత్తున్నాడు, వాళ్ళ ఎదురుగానే తిరస్కరించేవాడు। నేను ముఖ్యమంత్రి అవ్వాలండి అని ఎవరు చెప్తే నిర్ద్వందంగా చెప్పాడు, అలాగే మీరేది చేయగలరంటే అతను యాక్సెప్ట్ చేసుకుంటారు। తన పరిమితి తన పరిధి ఏంటని స్పష్టంగా నిర్ణయించుకుని ఆ పరిధి దాటకుండా ఉండే మనస్తత్వం అతను అలవాటు చేసుకుంటాడు, నేను బాగా గమనించాను। అదే మీరు చూడండి, ఇంత భిన్నమైన మనస్తత్వాలు కలిగిన నాయకత్వాలు ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఎవరి వద్దైనా ఆయన అతి ముఖ్యుడిగా పనిచేస్తాడు। చివరికి తమిళనాడు గవర్నర్గా వెళ్తే